మొన్న సింగిచెర్లలో జరిగినటువంటి సంఘటన అందరు తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి పోకుండా ఇక్కడ ఈ పేద ప్రజల తప్పు అన్నట్టుగా ప్రభుత్వము పోలీసు అధికారులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించే పరిస్థితి చూస్తాం మనం. కేసీఆర్ కూడా అదే పెట్టాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల, హిందువుల పట్ల ఏ విధంగా ఇంద్రమ్మ ఎమర్జెన్సీ చూపడుతుందో ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేసి ఒకటి, చివరికి ఇబ్బంది పడేది హిందువులే. ఏం జరిగింది ఆ రోజు హోలీ పండుగ రోజు వాళ్ళ ఆచారం, వాళ్ళ సాంప్రదాయం అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ కాముని దానం మనం చేస్తాం. ఇలా అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రోజు భక్తి పాటలతో కార్యక్రమం చేసేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళది. ఒక్కొక్క కులాంది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. నడుస్తుంటే కొంతమంది ఆ రోహింగ్యాకి సంబంధించి, ఆ జాతికి సంబంధించి ఫాతినా కొడుకులు కొంతమంది వచ్చారు. వచ్చి ఆపన్నారు, వాళ్ళు ఆపారు, ఆపడానికి సహకరించారు, ఆపారు, సమస్య పరిష్కారం అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇవాళ 100 మంది, 300 నుంచి 500 మంది ఆ రోహింగ్యాకి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళందరూ వచ్చి మూకుమ్మడిగా ఇవాళ వీళ్ళందరి మీద దాడి చేసినటువంటి ఆ సంఘటనలో తప్పెవరిది? ఎవరు ఎవరి దగ్గరకు వచ్చారు? వీళ్ళ ప్రాంతం మీద దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వీళ్ళు నివాసం ఏర్పరచుకొని పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వీళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసారు, మారణాయుధంతో దాడి చేశారు. దెబ్బ తాకింది ఎవరికి? ఇక్కడ రూప అనేటువంటి ఆ మహిళకు దెబ్బ తాకింది, సమ్మక్క అనేటువంటి మహిళ దెబ్బ తగిలింది, అబ్బాయి పేరు పేరు ఇప్పుడు వరుణ్ కు దెబ్బ తగిలింది, అనీషకు దెబ్బ తగిలింది. వీళ్ళందరూ కూడా రాళ్ల దాడిలో వాళ్ళకి గాయాలైనాయి. వీళ్ళు వేరే మసీదు ఓలే, ఆ రోహింగ్యాలు ఉన్న ప్రాంతానికి వీళ్ళు ఓలే. వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. ఎవరి తప్పు? ఇలా భయంసాలకు ఇదే జరిగింది. నేను మీడియాకు 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా యాజమానికి, మీడియా మిత్రులకు. అన్న ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఇలా మీడియా చూపెట్టే పరిస్థితి లేదన్నా. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రతల సమస్య అని మీరు చూపెడతలేరు. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య వస్తుంది మీడియాకు, మీడియా యాజమాన్యానికి. బహింసాలో ఏం జరిగింది? బహింసాలో జరిగింది దారుణం. అది అక్కడ ఒక మసీద్ మీద 4 రాళ్లు పడితే ఇదే మీడియా కోడే కూర్చుంది. మీడియా మసీద్ మీద దాడి జరిగింది అని చెప్పి కుంభం ఉన్నట్టే. మరి అదే బహింసాలో హిందువుల ఇండ్ల మీద దగ్ధం చేస్తే ఏ మీడియా చూపట్లే, శాంతిపద సమస్య వస్తుంది మీడియాకు. పోలీసు చెప్తేనే శాంతిపద సమస్య వస్తుంది, ప్రభుత్వం చెప్తేనే శాంతిపద సమస్య వస్తుంది. ఏమి హిందువులు కొనిగా నిన్న జరిగింది ఏ మీడియా చూపెట్టింది, ఏ యాజమాన్యం చూపెట్టింది? కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఏమన్నా డబ్బులు వాళ్ళు ఏమన్నా కోటీశ్వరుల వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఏమన్నా ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఏమన్నా బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు ఏమన్నా పొట్ట కూటి కోసం కూలి పని చేసుకుంటారు వాళ్ళు? రోజు 200 రూపాయలు కూలి పని చేసుకుంటారు వాళ్ళు. 200 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు కుటుంబ పోషణ కోసం ఉంటారు వీళ్ళు, పేదోళ్ళు. వీళ్ళకి మీడియా కనబడతలేదు. వీళ్ళ దాడులు చేసిన సంఘటన మీడియా కనబడతలేదు. వీళ్ళ తలలు పడిన సంఘటన మీడియా కనబడతలేదు. వాళ్ళు కొట్టినటువంటి మీడియా వ్యూజువల్స్ మీడియా చూపెట్టదు. శాంతిపద సమస్య వస్తుంది మీడియాకు. పోలీసులకు శాంతిపద సమస్యనే, ప్రభుత్వానికి శాంతిపద సమస్యనే,
మీడియాకు శాంతి పరిచయం, మీడియా విమర్శిస్తలేన్న, రిక్వెస్ట్ చేస్తున్నానా, రిక్వెస్ట్ చేస్తున్నానా, మీకు రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నానా, వాస్తవ విషయాలు చెప్పట్టున్నానా. కర్ణాటకలో చిన్న సంఘటనను దేశం మొత్తం కోడే కూర్చుందన్న, ఇలా వాళ్ళు వచ్చి కొట్టింది వీళ్ళను, దాడిలో గాయపడ్డది వీళ్ళు, ఈమె గర్భవతి, వీళ్ళ భర్తను తీసుకుపోతుంటే ఏంది అని అడిగినందుకు ఆయన నువ్వు గురవర గుంజుకపోయారు. ఇన్నున్నాను ఒక్కసారి చెప్పుతా ఏమేందు, మా ఆయనకి తీసుకోపోతే నేను ఎందుకు తీసుకోపోతురు అని అడిగితే నా కాళ్ళు చేతులు మొత్తం గుంజుకొని ఎట్లా అంటే అట్లా పట్టుకొని గుంజుకొని పోయి పిఎస్ లో ఎట్లా అంటే అట్లా దొబ్బుతారు సార్. అయితే ఎందుకు సార్, ఎందుకు అని చేస్తారు అట్లా? పిఎస్ పోలీసు వాళ్ళు మా వల్ల లేదు, మీరే ఉన్నారు. ఇప్పుడు మేము ఏడపోవాలి, మీరు లేకుంటే మేము ఏడపోవాలి? వాళ్ళు చంపేస్తే చచ్చిపోవాలి సార్ అవుతుంది. మాకు ఎవరు లేరు, మాకు ముందు వెనుక ఎవరు లేరు. ఇప్పుడు మాకు చూసేది మీరే. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా దేవికేట, ఏం జరిగి చెప్పమ్మా, కూర్చోపోతారు, కూర్చోపోయి పెగ్గేసి లేడి ఆమె ఇవే చెప్తాను 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 మేము ఇక్కడ ఉంటే సార్ వాళ్ళు చెప్పినారు రండి స్టేట్మెంట్ చేయండి తీసుకుంటాం మేము అది ఇది అని తీసుకోపోయినారు. మేము పోయినాం, మేము పోయినాక అక్కడ కూసోబెట్టినారు, కూసోబెట్టి ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉన్నారు. తిరిగితే మేము చెప్పినాం మేము ఎందుకు ఇట్లా తిరిపిస్తున్నారు మాకని చెప్పినాం. చెప్తే వాళ్ళు పేపర్ వైట్ పేపర్ తెచ్చినారు, తెచ్చి దాంట్లో సైన్ చేయమని చెప్పినారు. మేమేం చెప్తున్నాం అది స్టేట్మెంట్ చెప్పండి, దాని తర్వాత మేము చెప్తామని సైన్ చేస్తామని చెప్పినాం. చెప్తే వాళ్ళు ఏం చేసినారు, మాకి అందరికి గుంజుకోపోయినారు, గుంజుకోపోయి మొత్తం బండిలో పెట్టాం. దాని తర్వాత 8 మెంబర్స్ కి బండిలో ఊకోబెట్టారు. మేము కూకం ఏడ తీసుకోవచ్చు ఫస్ట్ చెప్పండి, దాని తర్వాతనే మేము పోతాము, అప్పటిదాకా మేము బండి ఎక్కాము అని చెప్తే మా దగ్గర నుంచి ఫోన్లు అవి గుంజుకోవడం జరిగింది. దాని తర్వాత మేము దిగిపోయినాం, దాని తర్వాత బలవంతంగా కూర్చోబెట్టిరు. కూర్చోబెట్టినాక బోడుప్పల్ దాకా తీసుకొని పోయారు. బోడుప్పల్ నుంచి మళ్ళా టర్నింగ్ తీసుకొని మళ్ళా పిఎస్ కి తీసుకొని వచ్చి ఫస్ట్ దేవిక అనే ఆమె దింపి ఆమెకు కొట్టిరు. ఒక పోలీస్ ఆయన కొట్టిండు, కొట్టినాక దాని తర్వాత నాకు దింపురు, నాకు కూడా గుంజుకొని పోయారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా చూడకుండా కాళ్ళు చేతులు పట్టుకొని గుంజుకొని తీసుకొని పోయారు. ఇలా అనీష అనే లేడీ లోపల అనీష అనే లేడీ అనీష అనే ఒక మహిళ, చిన్న బాబు ఆమెకు 1.5 ఇయర్ బాబు, 1 ఇయర్ బాబు, 1 ఇయర్ బాబు. ఆయనకు ఆరోగ్యం బాగుంటది అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఆ అనీషాకు 90% కాలిపోయింది ఆమె. ఆమె 1 ఇయర్ పాప ఉన్నాడు, పాలు తాగుతాడు పాప బాబు, పాలు తాగుతాడు బాబు. ఆయమ్మను కూడా తీసుకుపోయి ఆయమ్మను రిమాండ్ చేసిరు వాళ్ళు జైల్లో ఉండేటప్పుడు. ఆమె బేడు లేచి తీసుకుపోయి జైలు వేసారు ఆమెను. ఒకటే చెప్తున్నాను నేను, దాడి చేసింది ఎవరు, వాళ్ళు దాడి చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద, వాళ్ళ మీద తీసుకోవాలి. ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినా మేము పడాలి, వాళ్ళు దాడులు చేసినా భరించాలి, వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే, వాళ్ళు చంపినా చావాల్సిందే. ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు, ఏదో ఆస్తి పంచుకున్నట్టే వీళ్ళదాని గురిని వాళ్ళనేది గురిని. పోలీస్ చట్టం ఏం చెప్తుంది, ఇక ఎవరు ఎవరు పేసుకొచ్చారు అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగోళ్ళు వచ్చారు కాపాడుకునే ప్రయత్నం చేశారు. మొగోళ్ళను కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో, దాంట్లో కొట్టుకుని నూకేస్తారా, మా వాళ్ళని చంపడం నూకేస్తారా వాళ్ళు? ఇలా వీడియో చూసి ఏర్పడతలేదు, మీకు వీడియో చూసి ఏర్పడతలేదా డిపార్ట్మెంట్కు? ఎవరు ఎవరు నచ్చి కొట్టారు? వీళ్ళున్నది 50 మంది, వాళ్ళు వచ్చింది 300 మంది. 300 మందిని 30 మంది కొడతారా, 30 మందిని 300 మంది కొడతారా? వీళ్ళ కాలనీకి వచ్చి వాళ్ళు దాడి చేసిరా, ఎవరు చేసిరు? అసలు కారకులు ఎవరు? నమాజ్ చేసుకుంటారు వద్దనవా, మేము వద్దనవా? కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు, దానిలో డైరెక్ట్ ముస్లిం మహిళా మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు, ఇండైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేశారు. ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేసినాం, మేము
ఇక హిందువులను కాపాడే పరిస్థితి లేదు, మీ బతుకు మీరు బతకండి, మేము మైనార్టీలో కుమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది. కానీ ఆ సమయంలో ఆలోచించేటువంటి తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించకపోవడం వల్లనే ఈ దాడులు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఏం చేయాలి? అలర్ట్ కావాలి. కులాలు చూసిర్రు, వర్గాలు చూసిర్రు, ఊర్లు చూసిర్రు, ఓట్లు గుద్దు తిరిగి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేసి గెలిపిస్తే, మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం హిందువులకి ఏంటంటే పేదల మీద దాడి చేయడము, దాడి చేయడము ఉల్టా 307 కేసులు పెట్టించుకోవడం వీళ్ళ మీద. అరే చంపడానికి వాళ్ళు వచ్చి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయా? ఏమున్నాయి వీళ్ళ చేతిలో? మారణాయుధాలు పట్టుకొని వచ్చింది వాళ్ళు, 307 కేసు వాళ్ళ మీద పడతారా? సంతృప్తికరణ అంటారు దీన్ని. అంటే వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇలా వీళ్ళని అన్నది ఒక్కాలి, హిందువులు అన్నది ఒక్కాలి. ఇలా ఏమైంది? సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు, దాడులు చేసిన సెక్యూరిటీ ఇస్తున్నారు వాళ్ళు. ప్లీజ్ సార్ రండి సార్ అని రాష్ట్ర మర్యాద తీసుకొచ్చి ఐదుగురు రిమాండ్ చేసిరట, రిక్వెస్ట్ చేసి బదిలాడి వీళ్ళని గుంజుకపోయి రిమాండ్ చేసారు. వీళ్ళని గుంజుకపోయి ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి, ఈ అమ్మాయిని కొడితే కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా? గోవిందరెడ్డి సిఐ గారు, అనిల్ ఎస్ఐ గారు పక్కా కోర్టుకి ఇస్తాం మేము, ఎట్టి పట్ల వదిలిపెట్టాం మేము. వాళ్ళు మీ పని చెప్తున్నారు, మహిళలను చూడకుండా కొడతావు అనిల్ కుమార్ ఎస్ఐ గారు, ఇదేనండి పద్ధతి? ఏ చట్టం చెప్పింది కొట్టుపని? ఏ ప్రభుత్వం చెప్పింది నేను కొట్టుమని? మహిళలను కొట్టే అధికారం ఎవడిచ్చింది నీకు? ఏ ఆఫీసర్ ఇచ్చింది నీకు అధికారం, కొట్టే అధికారం? ఇంకా అమ్మాయిని తీసుకొని కొడతావు నువ్వు? ఇంతకుముందు ఒకసారి ఎంత యాక్టింగ్ అండి ఆయనే, మీరు మీడియా చూసింది ఇప్పుడు, ఆయన్నే కొడుతున్నాడు, పడిపోయాడు పట్టిగానే చూసారా మీరు? పడిపోయాడు సముద్రం సముద్రం సంస్థ ఉంటాడు ఆఫీసర్ అని. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కేసు పడతారు మీరు ఇప్పుడు, ఇప్పుడు ఆ కేసు గ్యారంటీ పెడతారు పోలీసు వాళ్ళు నంబరానికి. అని నేను యాక్టింగ్ నేను చూసానా? నాకు చూసిరే మీరు నవ్వు కదా, మీడియా అంతా చూసిరు కదా, కింద పడి ఆయన పడి లేచి పడిపోయినట్టు యాక్టింగ్ చేసి సంతూరు సంతూరు అంటున్నాడు ఆయన. ఆయనకు నేమ్ ప్లేట్ లేదు, ఎందుకన్నా కుమ్మ అసలు డ్యూటీ చేస్తున్నారు, పోలీసు వ్యతిరేకం కాదు కదా. ఇలా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది, వీళ్ళని ఇష్టపెడుతుంది, వీళ్ళకి వాళ్ళ సేవ సహాయం చేయడం కష్టం కూడా వాళ్ళని రాణిస్తలేరు. ఇళ్ళ తాళాలు వేసారు, వాళ్ళని భారీ కేసు పెట్టారు. నిషేధిత ప్రాంతం ఇది, నిషేధిత ప్రాంతం ఇదేమన్నా ఎవరు ఎవరిని కంట్రోల్ చేస్తుంది? కంట్రోల్ ఎవరు ఇవ్వాలి? ఇలా పెట్టిరాడు స్టార్టర్ వాళ్ళు పెట్టిర్రు, మొత్తం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ చేస్తున్నాయి. ఈ పెద్ద మాఫియా ఇది, ఇది పెద్ద మాఫియా. ఇలా మీడియా రాకుండా మాలాడడం రాకుండా ఉంచడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ముడుపులు ముట్టాలో అన్ని ముడుపులు ముడుతున్నాయి, వాళ్ళ బండారం బయటకు వస్తుందని చెప్పి వాళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇంత దారుణం అన్నంటే ఇక్కడ అమ్మాయిల మీద, అమ్మాయిల విషయంలో, మహిళల విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదని మీడియా వాళ్ళు చెప్తున్న నాకే బాగా అనిపిస్తుంది. మీడియా చెప్పరాదు, అది మీడియా చెప్పరాదు, అది చెప్పరాని విధంగా హింసిస్తున్నారు వాళ్ళని మహిళలను. రాచరికమైదేవన్నా రజాకర్ల పాలన ఏదేవన్నా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్యలు తీసుకోవాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్యలు తీసుకోవాలి. చట్టం అందరు సమానమే, కానీ చట్టం కొందరు చుట్టం అయితే ఎవరు భరించడు, ఇలా సహించమేము. బాగా చెప్తా వస్తాం, ఎందుకు రావద్దు? మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, లక్షణం కల్పిస్తున్నారు. ఇవాళ మా ఊళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి లోపడేస్తే, అరే పసిపిల్లగారు ఉన్నాడు సార్ పాలు తాగే పిల్లలు ఏడుతుంది సార్, పిల్లలు ఏదానే పసిపిల్లలు ఏడుతుంది సార్ పాలు తాగడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్, 80% కాలిపోయింది సార్, ఆమె ఆరోగ్యం మంచిలేదు సార్, ఇట్ల చేతులు వచ్చాయి సార్. మీకు కూడా పోలీసు అధికారులు కొంతమంది అధికారులు ఈ కుమ్మ కాస్తారు, మీ కుటుంబాలనే కదా, మీ కుటుంబాలనే కదా. వాళ్ళు చూస్తే జాలి అనిపిస్తలేదా? వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా? ఇంకా పసిపిల్లని చూస్తే కనీసం వదిలిపెట్టాలి. ఆమెను నేను వెంటనే మళ్ళీ ఎవరు వస్తారు ఇక్కడికి? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా? మళ్ళీ మేమే రావాలి, మన కేసులు మామిన్నే. తను ఓట్లు మాత్రం అడ్డేస్తారు, ఓట్లు అడ్డేస్తారు. వాళ్ళకు ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు? గతంలో ఎవరికి ఓట్లేసారు? వాళ్ళు ఎవరు కుమ్మ కాశారు? మళ్ళా మూడున్న మీరు ఎవరికి ఓట్లేసారు? వాళ్ళకి ఎవరు కుమ్మ కాస్తున్నారు? మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీరు మళ్ళీ ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే,
లాఠీ దెబ్బలు తినేది మేమే, జైలు పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడితే మేము మతతత్వవాదులం, మేము మాట్లాడితే మతతత్వవాదులం. రేపు ఇస్తారు చెడిపెట్టి, రేపు నామిని ఇస్తారు. ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు, పలానా కళ్యాణాకి వచ్చి మాట్లాడిండ్రు హిందుత్వం గురించి, శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడిండ్రు. ఇలా పాండన్న వ్యక్తి మొత్తం రెచ్చగోడి వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. సుదర్శన్ రెడ్డి మాట్లాడిండు, అందరినీ ఇష్టపడతారు. ఇక మేమంతా మతతత్వవాదులం. ఇక ఇలా కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వవాదులం. వీళ్ళు దాడులు చేసేవాడు సెక్యులర్ వాది, వీళ్ళని కొట్టిన పోలీసు అధికారులు సెక్యులర్ కాపాడ కోసం కొట్టిన వీళ్ళను. ఇదే నా చట్టం చెప్తున్నది, ఇదే నా చట్టం చెప్తున్నది. నగ్నంగా బతుకమ్మ ఆడిచినటువంటి సందర్భాన్ని చూడలే మేము. కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకుని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను, రజాకర్లు దాడులు చేసిన సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టింది. చూపెట్టిందంటే వాళ్ళు చెల్లించుకోలేదు కాబట్టి. ఇది సెక్యులరిజం, ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్యులరిజం. నేను చెప్తున్నా హిందూ సమాజానికి, ఇవాళ మీ మన బతుకులు బతికే పరిస్థితి లేదు. అరే రోడ్ల మీద అరీజ్ అలీం సెంటర్లు పొట్టు పొట్టు పెట్టుకుంటున్నా. నేను మేము వద్దలే, ఒక వినాయకుని పండుగ ఒక వినాయక మంటపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చుకోవాలి. రోడ్లన్నీ బ్లాక్ చేసి అరీ మరీ అరీజ్ అలీం సెంటర్ పెడుతూ అడిగినాం. ఏమన్నా అయ్యప్ప స్వాములు, అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం అంటే సమయం ఇవ్వలే, నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చిరా. నా అయ్యప్ప స్వాములు శబరిమల రావడానికి లీవులు ఇయ్యరు, ఇయ్యరు. భవానీ దీక్షపాలకు ఎగ్జామ్షన్ ఉండదు, హనుమాన్ దీక్షపాలకు ఎగ్జామ్షన్ ఉండదు, ఎవరికి ఉండదు? మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట గంట పుంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరించాలి, భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా. ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు ఇవాళ. అరే ఎలక్షన్ కోడ్ని పాటించేది మేము, ఎక్కడ గొడవ చేయలేము మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద అంత బల్పెక్కింది వాళ్ళకి, అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి. అలా ఏమన్నది, ఎవరిని చూసి ఎగిరి ఇలా వచ్చి కొట్టింది అలా? ఇది ఎవరి జాగిరిది, ఇది ఎవరి జాగిరిది? కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి, వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి, వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇయ్యాలనుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, దానికోసం పనిచేయం మేము. హాస్పిటల్ అడ్మిట్ అయింది వీళ్ళు, తలలు వలిగినాయి వీళ్లకు, వాళ్ళ కనీసం గాయాలు కాలే, ఏం గొడవలు జరగలేదు. వీళ్ళు తీసుకుపోయి అమ్మాయిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూర్చున్న డిస్టాన్స్ మాట్లాడితే ఏ చట్టం చెప్పింది? ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు? ఆ పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు తీసుకోకుంటే ఏ విధంగా లీగలో మేము పక్కా పోతాం లీగల్. లాస్ట్ కు బలేది అధికారులు బలవుతారు. పోయిన ప్రభుత్వానికి ఇచ్చిన కొమ్ము కాస్తే ఏమైతుంది? అధికారులు బలైపోయారు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే బలే అధికారులే. కానీ ఇప్పటికైనా వీళ్లకు రక్షణ కల్పించాలి, వీళ్లకు అన్ని సదుపాయాలు. వెంటనే ఈ ప్రాంతంలో ఇదే ప్లేస్ లో వీళ్ళకి ఇళ్ళ నిర్మించాలి, పక్కా ఇళ్ళ నిర్మించాలి. వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళ మీద కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. మేమేదో ఇక్కడ గొడవ చేయడానికో మొనే రావచ్చు ఉండే, ప్రభుత్వం నమ్మకం ఉండే చేస్తుంది కావచ్చు అనుకున్నాం మేము. కానీ మైనార్టీ డిక్లరేషన్ గిట్టుంటారు నాకేం తెలిసి, ఇంత ఘోరంగా మైనార్టీ డిక్లరేషన్ ఉంటే అనుకోలేను నేను, ఇప్పుడు తెలుస్తుంది ఏంటనేది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందని డిమాండ్ చేస్తున్నాం.